फ्रेंड्स वीडियो स्टार्ट से मुझे वीडियो ने लाइक चेंडी अदे विधा जेन्यून अंड लेटेस्ट वीडियो कोसम मैं चैनल सब्सक्राइब चेंडी अदे विधा बेल आइकन टैप चेंडी ऑल नोटिफिकेशन ऑल पैन टैप चेंडी। हाय फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स मन को तेलंगाणा रैतु बंधु संबंधी लेटेस्ट अपडेट आव जी वारे रैतु बंधु वानाकाल सीजन डबूल एकरा ईद चोपना मन को मोदी रैत खाता प्रभुत्म वे आलोचना चुनौती। सो कंप्लीट इनफर्मेशन मैं वीडियो तेजकदा प्रति वीडियो लाइक सपोर्ट ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి। మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్। వానాకాలం రైతు బంధును జూన్లో ఇవ్వడానికి వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తుంది। అయితే మనకు ఇందుకు 7500 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేస్తుంది। రాష్ట్ర వ్యాప్తంగా 150 లక్షల ఎకరాల భూములకు సంబంధించి 63.25 లక్షల మందికి రైతు బంధు అందించాలని భావిస్తుంది। నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి అయితే సారించింది। అయితే అర్హులను గుర్తించే బాధ్యత సీసీఎల్ఏ కి అంటూ చూసుకోవచ్చు। రైతు బంధు మార్గదర్శకాల ప్రకారం పట్టా భూమి ఉన్న రైతులు కూడా పెట్టుబడి సహాయానికి అర్హులు। అయితే అర్హులైన రైతులను గుర్తించే బాధ్యతను సీసీఎల్ఏ చూస్తుంది। జూన్ మొదటి వారం నాటికి ఈ కసరత్తు పూర్తి చేయనుంది। ఆ లిస్టును వ్యవసాయ శాఖకు అందించనుంది। కొత్తగా పాస్బుక్లు పొందిన రైతులు, తొలిసారి రైతు బంధుకు దరఖాస్తు చేసుకునే రైతులు బ్యాంకు ఖాతాల వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారికి ఇచ్చి మీ యొక్క డాక్యుమెంట్ అన్ని సబ్మిట్ చేసుకోవాలంటూ కూడా మనకైతే అప్డేట్ అవడం జరిగింది। అయితే మనకు రైతు బంధుకు సంబంధించి కొందరు రైతులు భూములు అమ్ముకోగా అయితే కొనుక్కున్న వారు రైతు బంధుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించారు। దీనికోసం పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ ఇవ్వడానికి వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తుంది। దరఖాస్తు చేసుకున్న రైతులు కొత్తగా రైతు బంధు సాయం అందనుంది। అంతేకాకుండా గతంలో బ్యాంకు ఖాతాలో తప్పులుండి నిధులు వెనక్కి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి। ఇలాంటి రైతులు బ్యాంకు ఖాతాలను మార్చుకునే అవకాశం కూడా కల్పించారు। రైతు బంధు పోర్టల్లో 3 రకాల ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు। ఎకరా లోపు వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది। 2022-23 బడ్జెట్లో వానాకాలం సీజన్, యాసంగి సీజన్ల కోసం రైతు బంధుకు 14800 కోట్లు కేటాయించారు। ఇందులో వానాకాలానికి అవసరమైన 7508 కోట్లను అందించడానికి ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది। రైతు బంధు జమ చేయడంతో ఎకరాలోపు ఉన్న వారికి తొలి ప్రాధాన్యత ఇస్తారు। ఆ తర్వాత ఒక్కో ఎకరం పెంచుకుంటూ జూన్ చివరికి అర్హులైన రైతు అందరి ఖాతాల్లో నిధులైతే జమ చేయడం జరుగుతుంది అంటూ ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు। అయితే మనకు ఈ వారం లోపే మనకైతే రైతు బంధు సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం। ప్రతి ఒక్క రైతు ఖాతాలో 5000 చొప్పున ఎకరానికి మీ యొక్క అకౌంట్ పడడం జరుగుతుంది। అయితే మొదటి రోజు 1 ఎకరం ఉన్న వాళ్ళకి, రెండో రోజు 2 ఎకరాల వారికి, మూడో రోజు 3 ఎకరాల వారికి, నాలుగో రోజు 4 ఎకరాల వారికి, ఐదవ రోజు 5 ఎకరాల వారికి అయితే ఈ విధంగా విడతల వారీగా రోజువారీగా మనకైతే డబ్బులు అయితే ప్రభుత్వం వేయడం జరుగుతుంది। ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి। ఇంకా మీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వెంటనే మీ యొక్క ఖాతాని రైతు బంధు అకౌంట్కి లింకప్ చేయించుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। జై హింద్।